ఇది హైదరాబాద్ మహానగరంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్. దీన్నే ఇమ్లీ బస్ స్టేషన్ అని కూడా అంటారు. ఎంజీబీఎస్ సిబిఎస్కి దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యాక్టర్ మారుతి. మన విసి సజ్జనర్ సార్ గారు టీఎస్ఆర్టీసీకి ఒక మంచి పని చేశారు. ఎలాంటి అంటే, ఎంజీబీఎస్కి లోపలికి రావాలంటే మనం చాలా ముందుకి నడుచుకుంటూ రావాలి సిబిఎస్ నుంచి దిగి. సో లగేజ్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు హ్యాండిక్యాప్స్ ఉన్నవాళ్ళు, గుడ్డి వాళ్ళు, అలాంటి వాళ్ళు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం దూరమైనా చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి వెహికల్ని అరేంజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇది పబ్లిక్ అందరికీ తెలియాలి, ఇది ఒక మంచి విషయము. సో అందుకోసమని నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఆ డ్రైవర్తో కూడా మాట్లాడడం జరిగింది, దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ముందు అతనే ఏం చెప్పారు అనేది మనం వీడియోలో చూద్దాం. నా పేరు వాసుదేవ్, నేను డ్రైవర్, సీనియర్ డ్రైవర్. ఈ బస్సు ఫ్రీ సర్వీస్, మెయిన్గా హ్యాండిక్యాప్డు, ఏజ్డు, చిన్నపిల్లలు, తల్లులు, బ్యాగులు ఉన్న వాళ్ళ కోసం గవర్నమెంట్ తయారు చేసింది, పెట్టింది. ఎండి గారి ఆలోచన మీద పెట్టారు. ఓకే, ఈ టీఎస్ఆర్టీసీ ఎండి గారి ఆలోచన ద్వారా పబ్లిక్కి యూజ్ అవ్వాలని చెప్పేసి పబ్లిక్కి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కుట్టుకుంటూ వస్తుంటే ఒకసారి చూశాడు సార్. ఓకే, అలాంటి వాళ్ళు మన బస్టాండ్లో ఉండొద్దు అన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసింది. ఇంకా కూడా కొన్ని బస్సులు పెట్టే ఉద్దేశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే వాళ్ళు అట్లా ఇబ్బంది పడుకుంటూ వస్తుంటే అలాంటి వాళ్ళ కోసమనే పెట్టాడు మెయిన్. ఇంకా లగేజ్ కూడా మోసుకెళ్ళే వాళ్ళు ఉంటారు, మోసుకెళ్ళే వాళ్ళు, చిన్న పిల్లలు, సంఖలో పిల్ల, చేతిలో బ్యాగులు పెట్టుకునే మహిళల కోసం మెయిన్గా, ఏజ్డు ముసలోళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఏజ్డ్ వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఇంపార్టెంట్గా పెట్టారు. ఇప్పుడు అందరూ వస్తూనే ఉన్నారులే. అంటే 12 సీట్లు ఉంటాయి దీంట్లో, ఒకేసారి అంతమంది జమగారు కాబట్టి ఎవరినైనా ఎక్కించుకొని వస్తున్నాం. ఓకే, ఇది అండి మొత్తం 12 సీట్లు వరకు కూర్చోవచ్చు. ఇంకా పబ్లిక్కి అందరికీ తెలిస్తే మనం ఇంకా ఈ వెహికల్స్ని పెంచబోతున్నారు. సో యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, అందరు ఇక్కడ సిబిఎస్కి వచ్చిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది విషయం. ఈ ఫ్రీ సర్వీస్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయగలరని నా యొక్క ఉద్దేశం. లైక్ కోసమో వ్యూస్ కోసమో చేయలేదు ఈ వీడియో. అందరికీ తెలిస్తే కనుక వాళ్ళు ఈ సర్వీస్ని యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా షేర్ చేసి అందరికీ తెలిసేలా చేస్తారని నా యొక్క ఉద్దేశం. అలాగే ఈ ప్రయత్నాన్ని చేసిన మన టీఎస్ఆర్టీసీ ఎండి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.